నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్లు చర్చించుకోవాలి. రెండు దేశాలు కూర్చొని కశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనే చిలక పలుకులు గత 70 సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. అయితే పాకిస్తాన్తో నిజంగా చర్చలు జరపాలా? ఏమని జరపాలి? పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ను తిరిగి ఇచ్చేయమని చర్చించాలా? లేక భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోయవద్దు అంటూ చర్చలు జరపాలా? అసలు ఇన్నాళ్ళు భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోసిన పాకిస్తాన్తో చర్చలు ఎలా జరపాలి? సరిగ్గా ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి కూడా స్పష్టం చేశారు. ఇటీవల కశ్మీర్ పర్యటనలో భాగంగా బారాముల్లాలో జరిగిన సభలో అమిత్ షా కశ్మీర్ విషయంలో భారత యొక్క వైఖరిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. పాకిస్తాన్ లాంటి దేశాలతో భారత ప్రభుత్వం చర్చించే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు. అందుకు కారణం పాకిస్తాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదమే అంటూ సూటిగా చెప్పారు. 1990 నుండి ఇప్పటి వరకు ఉగ్రవాదం వల్ల జమ్మూ కశ్మీర్లో 42,000 మంది మరణించారని దీనికంతటికీ కారణం పాకిస్తానీ అంటూ అమిత్ షా చెప్పారు. ఇన్ని వేల మంది మరణానికి కారణమైన వారితో 70 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన పార్టీ చర్చలు జరపాలని కోరుతోందని, అసలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో చర్చలనేవి జరగవని తేల్చి చెప్పేశారు. దీంతో కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని ప్రతిపక్షాల నుండి ప్రపంచ దేశాలకు స్పష్టంగా చెప్పినట్టయింది. కశ్మీర్ విషయంలో ఇన్నాళ్ళు భారత్లో ప్రతిపక్షాలతో సహా ప్రపంచ దేశాలు కూడా ఎన్నోసార్లు భారత్ పాక్లు చర్చించుకోవాలని కోరాయి. అయితే దీనికి అంతే దీటుగా భారత హోంమంత్రి సమాధానం చెప్పారు. ఉగ్రవాదం వల్లే 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని, అటువంటి ఉగ్రవాదాన్ని ఎగదోయడం మానుకునే వరకు పాకిస్తాన్తో చర్చించేది లేదని స్పష్టం చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో కశ్మీర్పై ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకునే పరిస్థితి కల్పించారు అమిత్ షా. ఇప్పటి నుండి పాకిస్తాన్తో చర్చలు జరపాలని కోరే కాంగ్రెస్ పార్టీతో సహా పీడీపీ వంటి పార్టీలు భారత ప్రభుత్వాన్ని చర్చలు జరపమని కోరాలంటే వెనక ముందు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చర్చలు జరపమని అడిగితే ఇన్నాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సైనికుల నుండి సాధారణ ప్రజల వరకు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉగ్రవాదాన్ని ఆపమని పాకిస్తాన్ను అడగాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపినప్పుడే ఆ దేశంతో చర్చలు జరపమనే నైతిక హక్కు భారత ప్రతిపక్షాలకు లభిస్తుంది. అంతేకాదు, అమిత్ షా ఈ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు కూడా భారత యొక్క వైఖరిని తేల్చి చెప్పారు. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్తో చర్చలు జరపాల్సిందిగా భారత్ను కోరేవి, ఒక రకంగా బెదిరించేవి కూడా. కావాలంటే తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ దొంగ నాటకాలు కూడా ఆడేవి. అయితే ఈ విధంగా దొంగ సూక్తులు ఇక నుండి ఆగిపోతాయేమో. అమిత్ షా వ్యాఖ్యలతో ముందుగా పాకిస్తాన్ నుండి వచ్చే ఉగ్రవాదం ఆపినప్పుడే చర్చలకు మధ్యవర్తిత్వానికి ముందుకు రండి అని పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ఇక పాకిస్తాన్ ఎంతగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా కశ్మీర్లో ఉగ్రవాదం దాదాపు తగ్గిపోయిందనే సంకేతాలు కూడా ఇచ్చారు అమిత్ షా. కశ్మీర్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో తన ముందు ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను తీసివేయించారు. ప్రసంగం అంతా ఎటువంటి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేకుండానే కొనసాగించారు. దీంతో కశ్మీర్లో ఉగ్రవాదం దాదాపు తగ్గిపోయిందనే పరోక్ష సంకేతాలు ప్రపంచ దేశాలకు ఇచ్చారు.